తెలుగు భూమి న్యూస్ కి స్వాగతం. బీఆర్ఎస్ పార్టీలోని వలసల పర్యం కొనసాగుతోంది. మందని నియోజకవర్గానికి చెందిన ఆయా మండలాలలో కాంగ్రెస్ బీజేపీ శ్రేణులు ఆ పార్టీల నుండి వీడి బీఆర్ఎస్ లోకి చేరుతున్నారు. ఇటీవల కాలంలో మందని, ముత్తారం, మల్హార్, కాటారం, మహదేవ్పూర్, మహముత్తర మండలాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తాజాగా ముత్తారం మండలంలోని ముత్తారం గ్రామానికి చెందిన సుమారు 50 మంది యువకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ లోకి చేరారు. మందని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జడ్పీ చైర్మన్ పుట్ట మధుక సమక్షంలో పార్టీలోకి చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వం సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలులతో పాటు నియోజకవర్గంలో జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ చేస్తున్న సేవలకు ఆకర్షితులై ఆయనకు అండగా నిలవాలని బీఆర్ఎస్ లోకి చేరుతున్నట్లుగా వాళ్ళు ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధి, ఈ ప్రాంతంలోని పేద ప్రజలకు అండగా నిలుస్తున్న జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అండగా నిలిచి ఆయన గెలుపు కోసం తన వంతు సహకారం అందిస్తామని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికలలో మందాని గడ్డపై గులాబీ జెండా ఎగరడం మదన్న గెలుపు ఖాయమని వారు తెలిపారు. It's all real.